తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీ పాదవల్లభ దేవస్థానంకు ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ధరబాబు చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డం జనార్దన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధరబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తానని, ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు పర్యాటకంగా తీర్చిదిద్దాలని, భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది అతి పవిత్రంగా చూసేటువంటి భక్తులందరూ కూడా ఈ జిల్లా నుంచి కాకుండా వారి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడనే ప్రగాఢ నమ్మకంతో గుజరాత్ ఇంకా ఇతర వారు ఇక్కడ వారి కోరిన కోరికలు తీరిన పిమ్మట మరింత ఇప్పటికే చాలా ఉంది కట్టడం జరిగింది. భక్తుల వసతి కోసం మరింత భూములు పెంచే విధంగా ఈరోజు రెండు కోట్ల రూపాయలు చేసినట్టుగా మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా